హరిహి ఓం. నామమును చెప్తున్నారనుకోండి, ప్రీతితో సంతోషంతో ఆయన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు శౌచం ఉండాలా అక్కర్లేదా? అక్కర్లేదు. శౌచం ఉండాలన్న నియమం ఏం లేదు. ఆర్తి కలిగింది ద్రౌపదికి, కృష్ణుణ్ణి పిలిచింది. అప్పుడు ఆమె ఏకవస్త్ర రజస్వలాదోషంతో ఉంది. భగవంతుణ్ణి పిలిచింది, వచ్చాడా లేదా? కృష్ణుడు రక్షించాడా లేదా? గజేంద్రుడు మృత్యు సదృశమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఈశ్వరుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు. ఈశ్వరుడు వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని గుర్తు. మీరు ఆర్తితో ఏవి ప్రార్థన చేస్తారు? మీకు ఆర్తి కలిగితే, మీకు సంతోషం కలిగితే, మీకు ఒకసారి భగవంతుణ్ణి స్మరిద్దామనిపిస్తే మంచిదే, రామరామ అనుకుంటానండి నేను కాదనను, కానీ మీ మనసు ఆనంద పారవస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగిందనుకోండి, నాలుక మీద తిరిగిందనుకోండి, దానికి శౌచంతో సంబంధం ఏం లేదు. మీరు బస్సులో వెళ్ళిపోతూ, రైల్లో వెళ్ళిపోతూ, కూర్చుంటూ, నించుంటూ, ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు. చాలా స్తోత్రములు ఉంటాయి, మనుష్య ప్రోక్తములు, ఋషి ప్రోక్తములు, దేవతా ప్రోక్తములు, ఇలాగా వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి 108 నామములో, 1000 నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి. అలా తిరగవలసినటువంటి స్తోత్రరాజములు కొన్ని కొన్ని కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు. నామము నామమే, చాలా గొప్పదే, కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది. అలా విశేషమైనటువంటి శక్తి కలిగినదై, మీకు ఫలితం ఇయ్యగలిగినటువంటి స్తోత్రమై, అటువంటి పెద్దల చేత అది ప్రబోధం చేయబడినప్పుడు అటువంటి స్తోత్రం ధారణ చేయబడి ఉండి ఉండాలి. మీరు చూడండి, శివాస్తోత్ర శతనామ స్తోత్రానికి ప్రత్యేకించి ఒక వైభవం ఉంది. ఎందుచేత అంటే దీన్ని అడిగినది ఎవరు? అసలు శివాస్తోత్ర శతనామ స్తోత్రం లోకంలో ప్రకాశించడానికి కారణమెవరు? పార్వతీదేవి. ఆవిడ ఎందుకు అడిగింది అసలు శివాస్తోత్ర శతనామ స్తోత్రం లోకంలోకి రావాలి అని? అంటే ఆవిడకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే, నేను పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందాలి అనుకుంది. అలా ఇవ్వగలడా ఆయన? మీకేం అనుమానం అక్కర్లేదు. అసలు ఈశ్వరుడు నిర్గుణ స్వరూపుడు, ఆయనకేమి గుణము ఉండదు, రూపము ఉండదు. రూపము గుణము లేనివాడు తనలోకి ఎవరినైనా చేర్చుకోగలడు, తన రూపములను ఎన్ని రకములుగానైనా మార్చగలడు. అసలు మీ దగ్గర మట్టి అంటూ ఉందనుకోండి, మీరు ప్రమిదా చేసుకోవచ్చు, మీరు పాలికా చేసుకోవచ్చు, లేకపోతే మూకుడు చేసుకోవచ్చు. ఈశ్వరుడు అనబడేటటువంటి పదార్థం ఒకటి ఉందనుకోండి, అది దానిలోకి ఇతరమును కలుపుకోగలదు. శుద్ధమైన బంగారం ఉందనుకోండి, బంగారము తనలోకి రాగిని కలుపుకుంటుంది, బంగారము తనలోకి ఇతర లోహాన్ని కలుపుకుంటుంది. కలుపుకోగలిగినటువంటి శక్తి బంగారానికి ఉంది. అలా పరమశివుడు కూడా విశేషమైన అనుగ్రహాన్ని కృప చేస్తే ఆయన యొక్క ఒక ఆకృతిలో, ఒక రూపంలో, ఒకరికి తన శరీరంలో సగభాగం ఇచ్చి ఒక రూపాన్ని ప్రకాశింపచేయగలడు. నా రూపం ఇలా ఉంటుంది అని ఒక లీలామూర్తి అంటారు. అంటే ఆయన ఎవరిని అలా అనుగ్రహించాడో, అలా అనుగ్రహింపబడిన వారితో కలిసినటువంటి రూపాన్ని చూపిస్తాడు. మీకు నేను తేలిక ఉదాహరణ ఒకటి చెప్పాలనుకున్నాను అనుకోండి, కోటేశ్వరరావు గారి యందు మీకు ప్రీతి, నాకు కూడా మీ యందు ప్రీతి కలిగింది, మీతో కలిసి ఒక ఫోటో తీయించుకుంటానండి అని అడిగారు. మీరు నాకు దగ్గరగా నిలబడ్డారు, నా శరీరంలో సగభాగం కనపడకుండా నా శరీరంలో సగభాగాన్ని మీరు కప్పి వేస్తూ ఒక ఫోటో దిగారు. ఇప్పుడు అది కోటేశ్వరరావు గారి ఫోటోయా, కోటేశ్వరరావు గారి రూపమా, కోటేశ్వరరావు గారికి మీ యందున్నటువంటి ప్రీతికి తార్కాణమా? మీకు నా ఎందుకు పూజ్య భావన ఉందనుకోండి, మీరేం చేస్తారు? ఆ ఫోటో చూపించి ఇదిగోనండి కోటేశ్వరరావుతో చూసారా నేను ఎంత చనువుగా ఫోటో తీయించుకున్నాను, ఆయనతో ఎంత దగ్గరగా నాకు ఫోటో ఉందో చూసారా అంటారు. అంటే ఇప్పుడు ఆ దగ్గరితనానికి స్థానం ఏది అంటే ఆయన మనసులో పొందిన స్థానం. ఆయన మనసులో పొందిన స్థానానికి గుర్తు ఆయన శరీరానికి మీరంత దగ్గరగా నిలబడి ఫోటో తీయించుకోగలిగినటువంటి అవకాశమును ఒక చిత్రంగా మీరు చూడగలగడం.
ఈశ్వరుడి దగ్గర కూడా అంత స్థానాన్ని పొందేశారు అనడానికి గుర్తు ఆయన ఒక లీలామూర్తిని ప్రకటన చేస్తాడు. లీలామూర్తి అంటే అలా తాను ఎంతమందికి అవకాశం ఇచ్చాడో అంతమందితో కలిపి అటువంటి రూపాలు చూపిస్తాడు. ఇప్పుడు ఆవిడకి కూడా అలాంటి కోరిక పుట్టింది, నేను పరమేశ్వరుడిలో సగభాగాన్ని పొందాలి అంటే. ఈ కోరిక మొట్టమొదట పార్వతీదేవికే పుట్టిందా, లేకపోతే అంతకుముందు అలా పుట్టి సాధించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆవిడకి ఆ కోరిక పుట్టి అది పరమేశ్వరుడి వలన సాధ్యము అని పరమేశ్వరుణ్ణే అడిగిందా, నేను మీ శరీరంలో సగభాగం పొందుదాం అనుకుంటున్నాను అందా, లేకపోతే అంతకుముందు అలా పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, పరమేశ్వరుడి యొక్క 13వ లీలామూర్తిలో, పరమశివుని యొక్క 13వ లీలామూర్తిలో హరిహర స్వరూపము అని ఒకటి ఉంది. హరిహర స్వరూపము అంటే హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం. పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు. కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు. ఆయన శరీరంలోనే సగభాగాన్ని సంపాదించుకున్నవాడు ఆయన నామాల వ్యాఖ్యానానికి తన దేవాలయాన్ని వీదికగా ఇవ్వడానికి వెనకంజ వేస్తాడు అని మీరు ఎలా అనుకుంటున్నారు? కాబట్టి శివాష్టోత్తర శతనామ స్తోత్రం వ్యాఖ్యానం శివాలయంలో జరగడం పెద్ద గొప్ప ఏం కాదు. శివాష్టోత్తర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం విష్ణువాలయంలో జరగడమే కార్తీక మాసానికి సిద్ధి. అది కాకినాడ జగన్నాథపురంలో జరగాలి అని ఈశ్వరుడు సంకల్పం చేశాడు, అందుకని ఇక్కడ జరుగుతోంది. కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువుని అడగాలి. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది. ఒక రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయివాడేం కాడు. ఆయన ఆవిడకి అన్నగారు, నారాయణ నారాయణి. మీరు కంచి వెడితే కంచిలో ఏకాంబరేశ్వర లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి. ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది, దాన్ని అలా విడిచిపెట్టండి. రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తుంటాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే నారాయణి చెల్లెలు కదా, నారాయణ అన్నగారు, అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది బాహ్యంలో, బంధుత్వంలో. అలాగే మీరు మధురై వెడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రవులు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి. అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్తుతించి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగభాగాన్ని ఆయన పొందారు. ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది. అన్నయ్య, నాకు కూడా ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాలని ఉంది, కాబట్టి శరీరార్థమహం శంభో ఏన ప్రాప్స్యామి కేశవా. ఆవిడ వేసిన ప్రశ్న శరీరార్థమహం శంభోహో. ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు, భగవంతుడికి ఒక శరీరం ఉండదు, కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా సగం పార్వతి సగం పరమేశ్వరుడు, దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్తవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు. అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది కాబట్టి తది దానీం సమాచక్ష్వా, నేను ఆయనలో ఆయన శరీరంలో సగ భాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం. ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో, చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహం ఆడినట్టు చాలా కాలం తపించంటావేమో, నాకంత ఓర్పు లేదు, నా యొక్క కోరిక వ్యగ్రతని పొందింది, తొందరగా పరమశివుల్లో అర్ధభాగాన్ని పొందాలి కాబట్టి శీఘ్రఫలప్రదం. అన్నయ్యా, ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలనో నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది. అడిగితే
శ్రీ మహావిష్ణు అన్నారు, నారాయణీ చెల్లెలి వంక చూసి, చెల్లి అస్థి గుహ్యతమం స్తోత్రం, ఒక స్తోత్రం ఒకటి ఉంది, అది అస్థి గుహ్యతమం, చాలా రహస్యమైనది. రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలుసున్నది కాదు, చాలా తక్కువ మందికే తెలుసు. చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళు ఎవరు? అటువంటి నామ్యాం అష్టోత్తరం శతం, అది 108 నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి, నాకు ఎవరో చెప్పలేదు చెల్లి, నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు. ఒకనకొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు. నేర్పితే ఏమైంది? పరమం శీఘ్రకామదం. ఆ స్తోత్రం పరమం ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి, శివుడు అంటే మంగళప్రదుడు, పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు, కేవలం నొక్కి చెప్పడం. పరమం శీఘ్రకామదం, అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము. అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను. పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. బాణత్వం వృషభత్వం అర్ధ వపుష భార్యాత్వమార్యాపతే భూనిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య యే వహిమచేత్ కోమా తదన్యోధికః అని. బాణత్వం, ఒకనకొక సందర్భంలో పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు ఆయన చేతి బాణమయ్యారు. వృషభత్వం, నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించారు. బాణత్వం వృషభత్వమర్ధ వపుష భార్యాత్వమార్యాపతే, ఒకనకొకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు. భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం, ఒకనకొకప్పుడు వరాహస్వరూపమెత్తి పరమశివుని యొక్క పాదదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు. ఘోణిత్వం సకిత మృదంగ వహత, పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తుంటే ఆయన మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు. కాబట్టి మృదంగ వహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్, పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు. ఈశ్వర, మిమ్మల్ని 1000 నామములతో పూజ చేస్తాను, 1000 నామములతో పూజ చేయడానికి 1000 తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను, ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను. 1000 పువ్వులు సిద్ధం చేసుకున్నారు, 1000 నామములతో పూజ చేస్తున్నారు. ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశారు. 999 నామములకు పువ్వులు పడ్డాయి, 1000వ నామానికి పువ్వు లేదు. ఆయన చూశారు, ఓహో ఇది శివమాయ, పువ్వు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి? రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. కమలపత్రాక్ష, ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడు యొక్క పాదముల యందు సమర్పించారు. ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది, ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రార్పణేశ్వర శివలింగము అని పిలుస్తారు దాన్ని. అది తిరువళ్ళివూర్ అని. ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం. ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. అర్ధభాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది.